హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను అందించే ఇంగ్లీష్ టు తెలుగు చదవడం వల్ల మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది, రెండు సార్లు చదివినందుకు గుర్తుకుంటుంది. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ వీడియోస్ మీ మొబైల్లో పొందుతారు. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, కంప్యూటర్ అవేర్నెస్ పార్ట్ 1, అండ్ హియర్ ఇస్ ద నెంబర్ 1 క్వశ్చన్. న్యూస్ వెబ్సైట్స్ డెలివర్ కస్టమైజ్ ఫీడ్స్ ఆఫ్ కంటెంట్స్ టు దేర్ రీడర్స్ వయా ఆర్ఎస్ఎస్. సో వాట్ అండ్ విచ్ స్టాండ్స్ ఫర్ ఆర్ఎస్ఎస్? న్యూస్ వెబ్సైట్లు తమ పాఠకులకు వారి పాఠాలను అనుకూలమైన ఫీడ్లను పంపిణీ చేస్తారు. సో ఇందులోపల ఆర్ఎస్ఎస్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి? ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్? ద ఆప్షన్స్ ఆర్ రియలీ సింపుల్ సిండికేషన్, ఆప్షన్ బి రియల్ సోషల్ సిండికేషన్, ఆప్షన్ సి రిజిస్టర్డ్ సబ్స్క్రైబర్ సిండికేషన్, డి రియలీ సింపుల్ సింకనైజేషన్. అండ్ ద ఆప్షన్ ఏ ఈజ్ ఆర్ రైట్ ఆన్సర్? రియలీ సింపుల్ సిండికేషన్. ఓకే, సో రిమెంబర్ రియలీ సింపుల్ సిండికేషన్. సో న్యూస్ వెబ్సైట్స్ వాళ్ళ కస్టమర్స్కి ఫీడ్స్ని ఎలా పంపిస్తారు? ఆర్ఎస్ఎస్ ద్వారా, రియలీ సింపుల్ సిండికేషన్ ద్వారా పంపిస్తారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ కాంటెక్స్ట్ విత్ కంప్యూటర్స్ వాట్ కెన్ బి ద యూజెస్ ఆఫ్ కుకీస్? సో మన కంప్యూటర్లో కుకీస్ ఎందుకు ఉపయోగపడతాయి? ఓకే, వెబ్సైట్స్ పంపించే కుకీస్ కంప్యూటర్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో మనం చూద్దాం. ద ఆప్షన్స్ ఆర్ మెయింటైన్ ఇన్ఫర్మేషన్, రన్ ఆ ప్రోగ్రామ్, డెలివర్ అ వైరస్. ఓకే, సో కుకీస్ ఎందుకు ఉపయోగపడతాయి? చాలామంది ఏమనుకుంటారు, కుకీస్ని మీరు యాక్సెప్ట్ చేస్తే అందులో మీకు వైరస్ వచ్చేస్తుంది అనుకుంటారు, బట్ దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. మెయింటైన్ ఇన్ఫర్మేషన్, ఈ సమాచార నిర్వహణ. ఇప్పుడు ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తారు, ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు కుకీస్ని యాక్సెప్ట్ చేయమని చెప్తారు. మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీ మొబైల్ లోపల సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఫైల్స్ రూపంలో సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈ ఫైల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్లస్ మీరు వెతికే ఇన్ఫర్మేషన్, సర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ రెండు కలిపి మీకు ఈజీగా ఆ వెబ్సైట్ని చూపించడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో సమాచార నిర్వహణ కోసం కుకీస్ ఉపయోగపడతాయి కంప్యూటర్లలో. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ విచ్ పాపులర్ కంపెనీ యాపిల్ రిలీజ్డ్ దెమ్? ఓకే, సో కరెక్ట్ ఆర్డర్ అడుగుతున్నారు ఇక్కడ. ప్రముఖ యాపిల్ సంస్థ విడుదల చేసిన ప్రోడక్ట్లలో సరైన క్రమంలో అమర్చండి అని చెప్తున్నారు. సో యాపిల్ కంపెనీ అంటే మనందరికి తెలుసు, యాపిల్ ఫోన్, మ్యాక్, ఐపాడ్ అండ్ ఐప్యాడ్ వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా. సో మనం ఆప్షన్స్ చూద్దాం. వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసింది ఏమిటి అని అడుగుతున్నారు. ఓకే, సీరియల్గా మనకు అమర్చండి అని చెప్తున్నారు. ఆప్షన్స్ ఆర్ ఎంఏసి మ్యాక్, ఐపాడ్, ఐప్యాడ్ అండ్ ఐఫోన్. మ్యాక్ ఆప్షన్ బి, మ్యాక్, ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్. ఆప్షన్ సి మ్యాక్, ఐపాడ్, ఐఫోన్ అండ్ ఐప్యాడ్. ఆప్షన్ డి ఫస్ట్ మ్యాక్ చేశారు, తర్వాత ఐప్యాడ్, తర్వాత ఐపాడ్, ఆ తర్వాత ఐఫోన్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ డి. సో వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ మ్యాక్ రిలీజ్ చేశారు. మ్యాక్ అంటే సిస్టమ్స్ అండ్ ల్యాప్టాప్స్. తర్వాత ఐప్యాడ్ రిలీజ్ చేశారు, అది మన మొబైల్ కన్నా ఇంకొంచెం పెద్దగా ఉండే ఐప్యాడ్ మనందరికి తెలిసింది. తర్వాత ఐపాడ్ అంటే దట్ ఈస్ ఫర్ మ్యూజిక్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐఫోన్. యాజ్ యూజువల్ మనకు ఐఫోన్ గురించి తెలుసు. సో ఐఫోన్, సో ఫస్ట్ మ్యాక్, ఐప్యాడ్, ఐపాడ్ అండ్ ఐఫోన్ రిలీజ్ చేశారు. ఎవరు? యాపిల్ కంపెనీ వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాన్ వాలటైల్ మెమొరీస్? ఓకే, సో కింది వాటిలో నాన్ అస్థిర జ్ఞాపకాలు ఏవి? ఓకే, సో ఆప్షన్స్ ఆర్ రోమ్, ఫ్లాష్ మెమొరీ, ఎఫ్ ర్యామ్, ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఓకే, సో అస్థిర జ్ఞాపకాలు కానివి ఏవి అని చెప్తున్నారండి. అంటే సడన్గా ఏవి పోవు. అంటే మనం ఇప్పుడు మనము పనిచేస్తూ ఉన్నప్పుడు సడన్గా కరెంటు పోయింది. ఓకే, కరెంటు పోతే ఏమైపోతుంది? కొన్ని ఫైల్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే, సో అలా డిలీట్ కాకుండా
అదే సిస్టమ్ లోపల కాపాడబడతాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. అలాంటి సేవ్ అయ్యే మెమొరీలు ఏవి అని అడుగుతున్నారు ఇక్కడ. ద ఆప్షన్స్ ఆర్ రోమ్, ఫ్లాష్ మెమొరీ, ఎఫ్ ర్యామ్ అండ్ ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈస్ ఆల్ ద అబౌ. రోమ్లలో, ఫ్లాష్ మెమొరీలో, ఎఫ్ ర్యామ్లో అండ్ ఈవీఎంస్లో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో మెమొరీ, వాటి మెమొరీ ఎలా ఉంటుందంటే మీకు కరెంట్ పోయినా తర్వాత ఇలాంటి అనుకోని సంఘటనలు ఎదురైనా కానీ అందులోపల మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అలాగే ఉండిపోతుంది. ఓకే, అంటిల్ యూ డిలీట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు డిలీట్ చేసేంత వరకు అవి అలాగే ఉంటాయి. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ రైట్. సో రిమెంబర్ ఆల్ దోస్ ఫోర్ ఆప్షన్స్. ద నెక్స్ట్ వన్, మెషింటోస్ట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ విచ్ కంపెనీ అని అడుగుతున్నారు. మెషింటోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఉత్పాదకం ఏ కంపెనీ నుంచి వచ్చింది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ ఆర్ మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇంటెల్ అండ్ గూగుల్. మన అందరికీ మా ఈ కంపెనీస్ తెలుసు. అయినా కానీ మెషింటోస్ట్ అన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏ కంపెనీ ప్రోడక్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్. సో మరి ఆప్షన్ చూసారు కదా, ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇంటెల్ అండ్ గూగుల్. ద రైట్ ఆన్సర్ ఈస్ యాపిల్. సో యాపిల్ నుంచి వచ్చిన ప్రోడక్టే మెషింటోస్ అనమాట. సో యాపిల్ కంపెనీకి చెందింది మెషింటోస్. ఆన్సర్ ఈస్ బి. ఓకే, సో రిమెంబర్ మెషింటోస్ అనగానే అది యాపిల్ కంపెనీ ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ద నెక్స్ట్ వన్, ఇన్ బైనరీ మిషన్ ద పవర్ ఆఫ్ డాష్ ఈజ్ యూజ్డ్. వెరీ సింపుల్, ఇది చిన్న, ఇది మీ అందరికీ తెలిసిందే. బై అన్నారు ఇక్కడ, సో సింగిల్ బై, బై అంటే టూ. ఓకే, త్రై అంటే త్రీ. ఓకే, వన్ బై త్రీ. సో బై అంటే టూ, బై అంటే టూ, వెరీ సింపుల్. ఓకే, బైనరీ లోపల బైనరీ సిస్టమ్ అంటే టూ సిస్టమ్స్. ఓకే, సో పవర్ ఎంత యూజ్ అవుతుంది, టూ యూజ్ అవుతుంది. ఓకే, సో టూ ఈజ్ యూజ్డ్, ద ఆప్షన్ ఈజ్ టూ. ఓకే, టూ పవర్ ఆఫ్ ఎనర్జీ యూజ్ అవుతుంది, దట్ ఈస్ ద ఆన్సర్. బైనరీ అంటే రెండు. సో సింపుల్ గుర్తుపెట్టి సరిపోతుంది. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్. సో సోషల్ నెట్వర్కింగ్ యొక్క సైట్ ట్విట్టర్ వ్యవస్థాపకులు ఎవరు, ఎవరు వ్యవస్థాపించారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేసి అడుగుతున్నారు. ట్విట్టర్ స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరు, దట్ ఈస్ ద క్వశ్చన్. ద ఆప్షన్స్ ఆర్ మార్క్ జుబర్బర్గ్, సర్జరీ బ్రిన్, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్, నోగ్లాస్, జాక్ డోర్సే. ఆప్షన్ డి జవేద్ కరీం, స్టీవ్ చెన్. ఇక్కడ చూడండి, అండ్ ద సి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వీళ్ళు ఎంతమంది, నలుగురు ఉన్నారు. బిజ్ స్టోన్స్, ఇవాన్ విలియమ్స్, నోగ్లాస్, జాక్ డోర్సీ. ఓకే, సో ఈ ఫోర్ మెంబర్స్ కలిసి ట్విట్టర్ను స్టార్ట్ చేశారండి. సో ట్విట్టర్ని వ్యవస్థాపించారు. ఓకే, వీళ్ళు నలుగురు వ్యవస్థాపకులు. ఓకే, సో రిమెంబర్ ఫోర్ పీపుల్ ట్విట్టర్ లోపల, ట్విట్టర్, సో ట్విట్టర్లో ఫోర్ పీపుల్ ఉన్నారు. బిగ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్, నో గ్లాస్, జాక్ డోర్సే. ఓకే, సో ఫోర్ మెంబర్స్, రిమెంబర్ ఫోర్ పీపుల్. జస్ట్ మీరు ఫోర్ పీపుల్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకవేళ ఎగ్జామ్లు అడిగితే ఈజీగా మీరు రాసేయచ్చు. సో నెక్స్ట్ వన్, ఇన్ కంప్యూటింగ్ వన్ నిబుల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ బిట్స్ ఆర్ బైట్స్. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. కంప్యూటింగ్లో వన్ నిబుల్ అంటే ఏంటిది, వన్ నిబుల్. అండ్ ఆప్షన్స్ ఆర్ ఫోర్ బిట్స్, ఫోర్ బైట్స్, ఎయిట్ బైట్స్, ఎయిట్ కిలో బైట్స్. మనకు మనం పంపించే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు డౌన్లోడింగ్ అయ్యేది కానీ, మనము సర్ఫింగ్ కానీ, ప్రతిదీ కూడా కంప్యూటర్ అవుతూ ఉంటుంది. సో అవి నిబుల్స్లో ఉంటాయి, బిట్స్లో ఉంటాయి, బైట్స్లో ఉంటాయి. ఇక్కడ అడిగేది ఏంటిదంటే నిబుల్, వన్ నిబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని. సో వన్ నిబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బిట్స్ అండి, జస్ట్ బిట్స్. ఓకే, సో నాట్ బైట్స్, గుర్తుపెట్టుకోండి. ఫోర్ బిట్స్, ఫోర్ బిట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నిబుల్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రిమెంబర్ ఫోర్ బిట్స్, ఫోర్ బిట్స్. ద నెక్స్ట్ వన్, సో సిమాంటిక్ ఈజ్ అ మేకర్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పాపులర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఓకే, సో సిమాంటిక్ అనే కింద ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో ఏ తయారైంది అని అడుగుతున్నారు. సిమాంటిక్ ఈజ్ అ మేకర్ ఆఫ్ విచ్ అమంగ్ ద పాపులర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. సో సిమాంటిక్ ఈజ్ అ కంపెనీ, అది పాపులర్ యాంటీవైరస్ని, సాఫ్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని తయారు చేస్తుంది. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే తెలుసు కదా, మన వైరస్ సాఫ్ట్, మన
సిస్టమ్ లో ఉండే వైరస్ లను అది తీసేస్తుంది. ఓకే, ప్లస్ వైరస్ డాక్యుమెంట్స్ మనం మన ఫోన్లోకి కానీ మన కంప్యూటర్లో కానీ రాకుండా చూస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యాంటీవైరస్. సో అలాంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పాపులర్ సాఫ్ట్వేర్ అయిన సిమాంటిక్ ఏ ప్రోడక్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోవర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ద ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ నాటన్, ఆప్షన్ బి బిట్ డిఫెండర్, ఆప్షన్ సి అవాస్ట్, ఆప్షన్ డి మ్యాక్ ఎంసీఏ ఫ్రీ అండ్ వైరస్ స్కాన్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ నాటన్. ఓకే, సో నాటన్ అనే యాంటీవైరస్ని సిమాంటిక్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఓకే, అది పాపులర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఓకే, సో చాలామంది నాటన్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది క్విక్లీ యూజ్ చేస్తారు, ఇంకొందరు అవాస్ట్ని యూజ్ చేస్తారు. సో ఎవరు యూజ్ చేసినా కానీ పాపులర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏంటిది? నాటన్. ఓకే, నాటన్ అది ఎవరి చేత ఏంది కాబడింది, దాని మేకర్ ఎవరు అంటే సిమాంటిక్. ఓకే, సో సిమాంటిక్ ప్రోడక్ట్ ఏంటిది, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏంటిది అంటే నాటన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నాటన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద విండోస్ ఎక్స్పీ, వాట్ డస్ ఎక్స్పీ స్టాండ్స్ ఫర్? సో విండోస్ ఎక్స్పీ లోపల ఎక్స్పీ అంటే ఏంటిది? దిస్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో చూడండి, ఆప్షన్స్ ఆర్ ఎక్స్ట్రా పవర్ఫుల్, ఎక్స్పీ అంటే ఎక్స్ట్రా పవర్ఫుల్ అని అనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ఎక్స్పీరియన్స్, ఆప్షన్ సి ఎక్స్టెండెడ్ ప్లాట్ఫామ్, ఆప్షన్ డి ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్. సింపుల్గా మీరు ఏ సి త్రీలోనే ఆన్సర్ వెతుకుతూ ఉంటారు, ఎందుకంటే ఎక్స్ తర్వాత పి సపరేట్గా ఎక్స్పీ రెండు రెండు వర్డ్స్ ఇచ్చారని, బట్ దట్ ఈస్ రాంగ్. జస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎక్స్పీ, విండోస్ ఎక్స్పీ అంటే విండోస్ ఎక్స్పీరియన్స్. ఓకే, విండోస్ని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు. ఓకే, విండోస్ని అనుభవించండి, అందులో ఉన్న స్పీడ్ని, అందులో ఉన్న అక్యూరసీని ఓకే ఎంజాయ్ చేయండి అని చెప్పేసి విండోస్ ఎక్స్పీ అని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎక్స్పీ స్టాండ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోవింగ్ సర్వీస్ డస్ నాట్ బిలాంగ్ టు గూగుల్? ఓకే, సో ఈ కింది వాటిలో గూగుల్ సేవకు సంబంధించింది కాదు ఏది అని అడుగుతున్నారు. ఓకే, ద ఆప్షన్స్ ఆర్ యూట్యూబ్ గూగుల్ది కాదా, బ్లాగర్ గూగుల్ది కాదా, పిక్నిక్ గూగుల్ది కాదా, ఎక్స్బాక్స్ గూగుల్కి సంబంధించింది కాదా? ఓకే, అండ్ యూట్యూబ్, బ్లాగర్, పిక్నిక్ ఈ మూడు కూడా గూగుల్కి సంబంధించిన ప్రోడక్ట్సే. జస్ట్ ఎక్స్బాక్స్ అనేది మాత్రం గూగుల్కి సంబంధించింది కాదు. సో ఎక్స్బాక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో డి, ఆప్షన్ డి గుర్తుపెట్టుకోండి, ఎక్స్బాక్స్ ఈజ్ నాట్ అ గూగుల్ ప్రోడక్ట్. ఓకే, గూగుల్ సర్వీస్, దట్ ఈస్ నాట్ గూగుల్ సర్వీస్. సో నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వెబ్ బ్రౌజర్? ఓకే, సో వెబ్ బ్రౌజర్ కానిది ఏది అని అడుగుతున్నారు. వీటిలో వెబ్ బ్రౌజర్ కానిది ఏది? ద ఆప్షన్స్ ఆర్ స్పేస్ టైమ్, నియో ప్లానెట్, స్పుట్నిక్, మీగో. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీగో అనేది వెబ్ బ్రౌజర్ కాదు. ఓకే, ఓకే, సో మీగోను గుర్తుపెట్టుకోండి, మీగో ఈజ్ నాట్ అ వెబ్ బ్రౌజర్, సింపుల్గా. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోవింగ్ ఇన్ టెక్స్ట్ ఇన్ కాంటెక్స్ట్ విత్ ద ఎవ్రీడే కంప్యూటర్ అప్లికేషన్స్, విచ్ అమంగ్ ద అబో కెన్ బి క్లాసిఫైడ్ ఆ స్పైవేర్? ఓకే, సో కింది వాటిలో గమనించండి, పైన పేర్కొన్న కంప్యూటర్ అనువర్తనాలతో సందర్భోచితంగా స్పైవేర్గా వర్గీకరించు. ఈ పైన ఉన్న ఫోర్ ఆప్షన్స్ లోపల స్పైవేర్కి సంబంధించినవి ఏవి అని అడుగుతున్నారు. ఓకే, స్పైవేర్ అంటే తెలుసా అండి మీకు? స్పైవేర్ అంటే వెరీ సింపుల్గా మన సిస్టమ్ లోపల కూర్చుని వేరే సిస్టంలో ఏం జరుగుతుందో చూడడమే స్పైవేర్ అనమాట. సో అది ఇల్లీగల్ యాక్టివిటీ అయినా కానీ, అంటే ఇప్పుడు ఒక కంపెనీ లోపల ఈ స్పైవేర్ యూజ్ చేస్తూ ఉంటారు టు నో వాట్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్. ఓకే, మన మేనేజర్ డైరెక్ట్ మన వర్క్ లోపల ఇన్వాల్వ్ అయిపోతాడు కదా. సో మనం చేసే పనిలో ఆయన కూడా సగం చేస్తూ ఉంటాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అది ఎలా చేస్తారు? స్పైవేర్ని యూజ్ చేసి అనమాట. ఓకే, ఇది మామూలుగా అయితే ఇల్లీగల్, మన కంపెనీస్లో అయితే లీగల్. ఓకే, సో కంపెనీ కోసం తెలుసుకోవాలంటే ఓకే, వేరే వాళ్ళ కోసం తెలుసుకోవడానికి మాత్రం దట్ ఈస్ నాట్ ఓకే. ఆప్షన్స్ ఆర్ ట్రోజన్స్, హార్డ్వేర్, ట్రాక్వేర్ అండ్ కీ లాగర్స్, అండ్ ఆల్ ద అబో ఆర్ క్లాసిఫైడ్స్ ఆఫ్ స్పైవేర్. ఓకే, సో ఈ ఫోర్ కూడా గుర్తుపెట్టుకోండి, ట్రోజన్స్, హార్డ్వేర్, ట్రాక్వేర్ అండ్ కీ లాగర్స్, ఆల్ ద అబో ప్రోడక్ట్స్ ఆర్ క్లాసిఫైడ్స్ ఆఫ్ స్పైవేర్. ఓకే, సో దట్ ఈస్ స్పైవేర్.
next one, in context with the dotted numbers format used in IPv4, which among the following is not possible? Okay, so IPv4 lo upayogisina chukkala sankhya akruti lo kindi vaatlo edi sadhyapadadu ani antunaru. IPv4, so used format dotted number format ఇందు లోపల ఏది పాసిబుల్ కాదు అని అడుగుతున్నారు. సో చూడండి, 128.0.0.1 152.0.159.1.1.269 202.102.4.4. సో ఇందు లోపల చూడండి 259.1.1.269. ఇది సింపుల్గా ఇలాగే గుర్తుపెట్టుకోండి, లేకపోతే మళ్ళీ అది యూ హ్యావ్ టు నో ఆల్ అబౌట్ డాటెడ్ నెంబర్స్ ఫార్మాట్స్ అండ్ IPv4. ఓకే, సో ఇఫ్ సో పాసిబుల్ అయితే IPv4 ఏంటిది కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత. ఓకే, సో ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి 259.1.268. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ అమౌంగ్ ద అబోవ్ వర్క్ ఆన్ ద బేసిస్ ఆఫ్ EMV టెక్నాలజీ. ఓకే, సో EMV టెక్నాలజీ ఆధారంగా పైన చెప్పిన పనిలో ఏది? ఓకే, సో ఇప్పుడు EMV అంటే అందరికి తెలుసు కదండి, ఎలక్షన్ మిషన్ ఫర్ ఓటింగ్. ఓకే, ఎలక్ట్రానిక్ మిషన్ ఫర్ ఓటింగ్. సో అది 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 దేనికి సంబంధించింది, ఏ టెక్నాలజీ తోటి నడుస్తుంది ఓకే అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ రెండే ఇచ్చారు, మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్, చిప్ కార్డ్. ఓకే, సో దేంతో నడుస్తుంది అంటే అది చిప్ కార్డ్తో నడుస్తుంది. సో చిప్ కార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రిమెంబర్, చిప్ కార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చిప్ కార్డ్తో EMVs నడుస్తాయి. ఓకే, సో EMVs ఎలా వర్క్ చేస్తాయి ఆన్ బేసిస్ ఆఫ్ EMV టెక్నాలజీ అంటే చిప్ కార్డ్ అని చెప్పండి సింపుల్గా. అందులో చిప్స్ ఉంటాయి, లైక్ మన సిమ్ కార్డ్ అండ్ మన మెమొరీ కార్డ్ అలా. ద నెక్స్ట్ వన్, ఇన్ కాంటెక్స్ట్ విత్ మొబైల్ టెలికమ్యూనికేషన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CDMA? ఓకే, సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. CDMA, GSM, రెండు కైండ్స్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయి కదా. సో CDMA అంటే ఇంకా మనం ఆ మొబైల్లో సిమ్ తీయలేము, పెట్టలేము, అవి ఆల్రెడీ ఫిక్స్ అయినవి ఉంటాయి, దట్ ఈస్ CDMA. సో CDMA ఫుల్ ఫామ్ ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, చిప్ డిరైవ్డ్ మల్టిపుల్ యాక్సెస్, కోడ్లెస్ డివైస్ మల్టిపుల్ యాక్సెస్, క్యారియర్ డివైస్ మల్టిపుల్ యాక్సెస్, అండ్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఓకే, సో అది చిప్ కాదు కదండి, దట్ ఈస్ సింపుల్ కోడ్, అది జస్ట్ ఒక కోడ్ మాత్రమే, ఎందుకంటే అది రిమూవ్ చేయలేము, డిరైవ్ చేయలేము కాబట్టి కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. CDMA అంటే అందరికి తెలుసు. సో ఫస్ట్ CDMA ఫోన్స్ ఉండేవి, తర్వాత GSM మారిపోయినాయి. సో కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఓకే, సో రిమెంబర్ దిస్ వన్. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోవింగ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ టెరాఫ్లాప్ సూపర్ కంప్యూటర్? సో భారతదేశంలో మొదటి టెరాఫ్లాప్ సూపర్ కంప్యూటర్ ఏది అని అడుగుతున్నారు. దిస్ ఇస్ ఆల్సో సింపుల్ టు రిమెంబర్. ఆప్షన్స్ ఆర్ పరమ్ 10,000, పరమ్ యువ, పరమ్ పద్మ, పరమ్ 9,000 SS, అండ్ ద ఆన్సర్ ఇస్ పరమ్ పద్మ. పరమ్ పద్మ ఎలా గుర్తుపెట్టుకుంటారు, పద్మశ్రీ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే మా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ పేరు పరమ్ పద్మ. ఓకే, పరమ్ పద్మ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రిమెంబర్ పరమ్ పద్మ, దట్ ఈస్ అవర్ ఇండియాస్ ఫస్ట్ టెరాఫ్లాప్ సూపర్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ మైక్రోసాఫ్ట్ వాజ్ ఫౌండెడ్? ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ 1970 1974 1975 1976. సో అది 1975లో స్థాపించబడింది ఏది, మైక్రోసాఫ్ట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ నుంచే విండోస్ కానీ కంప్యూటర్స్ కానీ వాళ్ళు తయారు చేస్తుంటారు కదా, సో డెవలప్ చేస్తుంటారు సాఫ్ట్వేర్స్. సో 1975లో వాళ్ళ సర్వీస్ని స్టార్ట్ చేశారు. ఓకే, ద నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ట్రోజన్ హార్స్ యూజ్డ్ ఇన్ కంప్యూటింగ్. కంప్యూటర్లో ఉపయోగించే ట్రోజన్ హార్స్
గురించి క్రింది ప్రకటనలు పరిశీలిద్దాం అంటున్నారు. ఇందులో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఓకే, ఆ ట్రోజన్ హార్స్ ఈజ్ అ టైప్ ఆఫ్ కంప్యూటర్ వైరస్ విచ్ హ్యాస్ ద రీప్రొడక్టివ్ ఎబిలిటీ. ఆప్షన్ బి, ద టర్మ్ ట్రోజన్ హార్స్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై అన్ గియాంట్ వుడెన్ హోస్ యూజ్డ్ బై ద గ్రీక్స్ ఇన్ ద ట్రోజన్ వార్. ఓకే, సో మన తెలుగులో చూద్దాం. ఆప్షన్ ఏ, ట్రోజన్ హార్స్ ఒక రకమైన కంప్యూటర్ వైరస్, ఇది పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది అంటున్నారు. తర్వాత ట్రోజన్స్ యుద్ధంలో గ్రీకులు ఉపయోగించే అతిపెద్ద చక్రాంధ్రం ద్వారా ట్రోజన్ హార్స్ అనే పదం ప్రేరణ పొందింది అంటున్నారు. సో ట్రోజన్ హార్స్ అనేది ఎక్కడి నుంచి ప్రేరణ పొందింది అనేది ఇక్కడ మనం ఆడుకుంటున్నాం రిగార్డింగ్ ట్రోజన్ హార్స్. సో ట్రోజన్ హార్స్ కంప్యూటర్ లోపల ఒక వైరస్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎంత స్ట్రాంగ్ వైరస్ అనేది ఎలా వచ్చింది, అంత స్ట్రాంగ్ వైరస్ అని దానికి పేరు ఎలా పెట్టారు అనేది, ఎలా ఎక్కడి నుంచి ప్రేరణ పొందింది అని చెప్పేసి ఈ క్వశ్చన్. సో ట్రోజన్ యుద్ధం లోపల గ్రీకులు ఉపయోగించే అతిపెద్ద చక్రరంధ్రం ద్వారా ట్రోజన్ హార్స్ అనే పదం ప్రేరణ పొందిందంట. సో వుడెన్ హార్స్ గేంట్ వుడెన్ హార్స్ యూజ్డ్ ఇన్ అ గ్రీక్ ద ట్రోజన్ వార్. సో అలా ట్రోజన్ హార్స్ నుంచి ఈ ట్రోజన్ హార్స్ అనేది వైరస్ ఓకే దానికి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఒకసారి వస్తే మొత్తం సిస్టమ్ని క్రాష్ చేసి పడుతుంది అనమాట. దట్ ఈస్ ట్రోజన్ హార్స్. ఓకే, సో రిమెంబర్ ట్రోజన్ హార్స్ వైరస్ ఇస్ ఫ్రమ్ దట్ ఈస్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. సో నెక్స్ట్ వన్, ఇన్ కంప్యూటర్స్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కెర్నల్. ఓకే, కంప్యూటర్లో కెర్నల్ ఫంక్షన్ అంటే ఏమిటిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ హోల్డింగ్ ద చిప్ ఇన్ ప్లేస్, కమ్యూనికేషన్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపోనెంట్స్, మెయింటైనింగ్ కంప్యూటర్ ఫైల్ సిస్టమ్, మెయింటైనింగ్ సాఫ్ట్వేర్ కన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ చూడండి, కంప్యూటర్లో కెర్నల్ ఫంక్షన్ అంటే ఏంటిది, స్థానంలో చిప్ హోల్డింగ్ అంటే ఈ కెర్నల్ అంటే చిప్ హోల్డింగా, లేకపోతే కమ్యూనికేషన్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేరా, హార్డ్వేర్లకు సాఫ్ట్వేర్లకు కమ్యూనికేషన్ చేసేదా, లేకపోతే మెయింటెనెన్స్ కంప్యూటర్ ఫైల్ సిస్టమా అంటే కంప్యూటర్లో ఫైల్స్ని మెయింటైన్ చేయడమా, లేకపోతే సాఫ్ట్వేర్ కన్ఫిగరేషనా అంటే సాఫ్ట్వేర్కి కనెక్ట్ చేయడమా, ఇందులోపల కెర్నల్ ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. ఇందులోపల వెరీ సింపుల్, సో హార్డ్వేర్కు సాఫ్ట్వేర్కు భాగాలు ఉంటాయి కదండి, ఆ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ పెట్టేది ఈ కెర్నల్. ఇప్పుడు మనము టైప్ చేస్తున్నాము, అది మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ టైపింగ్ ఇది కనిపిస్తుంది అక్కడ, ఇక కెర్నల్ అని. సో ఇది ఈ ఏదైతే ఈ పని చేసింది కదా, ఇది సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో జరిగిన ప్రాసెస్. ఓకే, అది ఎలా చేస్తుంది, కెర్నల్ వల్ల జరుగుతుంది. ఓకే, సో కెర్నల్ అనేది సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో కమ్యూనికేషన్ కాంపోనెంట్. సో నెక్స్ట్ వన్, ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. సో ఈ సింబల్ బ్రెయిన్ ఆల్సో నోన్ యాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్ ఫర్ ఎంఎస్ డాస్. ఓకే, ఎంఎస్ డాస్ రిటర్న్ బై టూ బ్రదర్స్ బిలాంగింగ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇక్కడ ఓ ఉంది, తర్వాత ఓ మధ్యలో ఒక సి ఉంది, సి ఆప్షన్ ఇచ్చారు. ఓకే, ఓ మధ్యలో సీరో, ఓ మధ్యలో సి ఉంది. సో దిస్ ఈజ్ ద వైరస్ అన్నమాట. ఇది ఫస్ట్, ఇది ఇద్దరు బ్రదర్స్ కలిపి ఈ వైరస్ని కనిపెట్టారు. ఓకే, ఆ బ్రదర్స్ ఏ దేశానికి చెందిన వాళ్ళు అనేది ఈ క్వశ్చన్ అన్నమాట. సో కంప్యూటర్ వైరస్ ఓలో సి అనే అది సింబల్ బ్రెయిన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్. అది ఫస్ట్ కంప్యూటర్ వైరస్. ఓకే, కంప్యూటర్లో వచ్చిన వైరస్ అది ఇద్దరు బ్రదర్స్ డెవలప్ చేశారు. వాళ్ళు ఏ దేశం చెందిన వాళ్ళు అని అడుగుతున్నారు. ఎన్ని ఆప్షన్స్ సార్, మలేసియా, ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇరాన్. అండ్ వాళ్ళిద్దరు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. పాకిస్తాన్కి సంబంధించిన ఇద్దరు బ్రదర్స్ ఆ వైరస్ని ఎంఎస్ డోస్లోకి పంపించారనమాట. ఓకే, సో వైరస్ని పంపించడం వల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ పక్క వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే వేరే కంప్యూటర్ ఎక్కడి నుంచి అయినా మనం ఇన్ఫర్మేషన్ లాగేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ వైరస్, పాకిస్తాన్కి చెందిన ఇద్దరు బ్రదర్స్. ఓకే, అది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డినోటింగ్ ద డిటెక్టబుల్ మూమెంట్ ఫర్ అ కంప్యూటర్ మౌస్.
కంప్యూటర్ మౌస్ యొక్క గుర్తించదగిన కదలికను సూచించడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది అనేది క్వశ్చన్. సో కంప్యూటర్ మూమెంట్ ఏదైతే ఈ కంప్యూటర్ మూమెంట్ ఉందో ఇది 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 ఏదైతే కంప్యూటర్ మూమెంట్ ఉందో ఇది ఇది గుర్తుపెట్టడానికి, ఓకే, గుర్తుపెట్టడానికి డిటెక్టబుల్ మూమెంట్ చేయడానికి ఏదైతే ఏది గుర్తుపడుతుంది అంటే ఏది ఉపయోగపడుతుంది, ఈ కింది ఆప్షన్లో ఏది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ద ఆప్షన్స్ ఆర్ న్యూవెంట్, మిక్కీ, ఆప్షన్ సి స్నీపా, ఆప్షన్ డి డైసీ. అండ్ ఇక్కడ మిక్కీ మిక్కీ అన్న లోపల కాంపోనెంట్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఈ మౌస్ కదలికలను చూపిస్తుంది అనమాట. ఓకే, అది మౌస్ కదలికలను చూపించే కాంపోనెంట్ ఏది, మిక్కీ అనమాట. సో మిక్కీ గుర్తుపెట్టుకోండి, మిక్కీ మౌస్ రెండు ఒకటే కదా, సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద ఎసెన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ ద ASDL ఇంటర్నెట్ కనెక్షన్స్. సో ASDL ఇంటర్నెట్ కనెక్షన్ల యొక్క ముఖ్యమైన పాత్ర ఏది అంటున్నారు. ASDL ఇస్ విత్, ఇది చాలా ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్. సో విల్ సీ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇస్ హై డౌన్లోడ్ రేట్, లో అప్లోడ్ రేట్. ఓకే, ఆప్షన్ బి హై అప్లోడ్ రేట్, లో డౌన్లోడ్ రేట్. ఆప్షన్ సి యూజ్ ద వాయిస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద టెలిఫోన్ లైన్స్. ఓకే, ఆప్షన్ డి యూజ్ ఆఫ్ కేబుల్స్ టెలివిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఏదైనా సరే ఒక ఫైల్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఈజీగా డౌన్లోడ్ అంటే ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత ఏదైనా మీరు అప్లోడ్ చేస్తున్నారనుకోండి చాలా స్లోగా అప్లోడ్ అవుతుంది. ఓకే, అది సింపుల్ ASDL ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఎసెన్షియల్ క్యారెక్టర్ ఓకే ఫర్ ASDL ఇంటర్నెట్ కనెక్టర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. హై డౌన్లోడ్ రేట్, డౌన్లోడు చాలా ఎక్కువగా అవుతుంది, తర్వాత అంటే ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది, స్లోగా అప్లోడ్ అవుతుంది. ఓకే, మనం అప్లోడ్ చేయాలంటే మాత్రం స్లోగా అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫాస్ట్గా అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ASDL ఇంటర్నెట్ కనెక్షన్. ద నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ ఎస్క్రో ఈజ్ అ టర్మ్ ఆఫ్ మోస్ట్ కామన్లీ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ఇంటర్నెట్ ఎస్క్రో అనేది కింది వాటిలో ఏది సాధారణంగా సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. సో ఇంటర్నెట్ ఎస్క్రో అనేది దీనికి సంబంధించిన పదం అంటున్నారు. ద ఆప్షన్స్ ఆర్ ఈ కామర్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రైవసీ సెక్యూరిటీ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో అండ్ ద ఆన్సర్ ఈస్ ఈ కామర్స్. ఈ కామర్స్కు సంబంధించిన పదమే ఇంటర్నెట్ ఎస్క్రో. ఓకే, సో ఇంటర్నెట్ ఎస్క్రో అంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు ఈ కామర్స్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ ఎస్క్రో ఈ కామర్స్, ఎస్క్రో ఈ కామర్స్, ఎస్క్రో ఈ కామర్స్. ఓకే, ఎస్క్రో ఈ కామర్స్, సింపుల్. ద బోత్ థమ్స్ ఆర్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోవింగ్ ఈజ్ నోన్ ఫర్ స్టార్టింగ్ ద ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ ఇన్ సెప్టెంబర్ 1983 అండ్ JNU ప్రోడక్ట్ టు డెవలప్ సాఫ్ట్వేర్ దట్ వుడ్ ఫ్రీ యూజర్స్ ఫ్రమ్ ద రెస్ట్రిక్టివ్ లైసెన్స్ ఇంపోజ్డ్ బై సాఫ్ట్వేర్ కంపెనీస్. ఓకే, సో సెప్టెంబర్ 1983లో ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి మరియు సాఫ్ట్వేర్ కంపెనీలు విధించిన నిర్బంధ లైసెన్సుల నుండి వినియోగదారులకు విముక్తి చేసే సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ మొదలుపెట్టిన వారు ఎవరు అంటున్నారు. సో 1983కి ముందు మామూలు మనుషులు సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి ఉండేది కాదు. ఓకే, సో అప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్సే లేవు, సో ఇంకెలా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. సో మామూలుగా ఫోన్స్ కూడా లేవు. సో ఓన్లీ కంపెనీలకు మాత్రమే పరిమితమైన సాఫ్ట్వేర్ని కామన్ పీపుల్కి కూడా అందజేయడానికి, తర్వాత ఏవైతే లైసెన్స్ ఉంటాయో రిస్ట్రిక్షన్స్ లైసెన్స్ వాటిపైన పోరాడిన పర్సన్ ఎవరు అంటున్నారు. సో ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమాన్ని నడిపించిన పర్సన్ ఎవరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ని నడిపించిన పర్సన్ ఎవరు. ఓకే, ద ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ జార్జ్ సిఎఫ్ గ్రేవ్, బెంజమిన్ మ్యాకోహిల్, రిచర్డ్ స్టాల్మ్యాన్ అండ్ రాబర్ట్ జే చర్సెల్. అండ్ ద ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, రిచర్డ్ స్టెల్మ్యాన్. ఓకే, రిచర్డ్ స్టెల్మ్యాన్ ఏం చేశారు, ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ ఎంజాయ్ చేయగలుగుతున్నాం, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ అండ్ వాట్ ఎవర్ ద అదర్ ఎలక్ట్రానిక్
gadgets. Okay, so we should remember Richard Stallman. The next one, what is UNIVAC? UNIVAC. Okay, UNIVAC ante empty. The options are a computer, a supercomputer, a software program, a computer manufacturer. And the simple UNIVAC, UNIVAC, UNIVAC aina, MAC aina, OS aina, even a computer legada. So a computer, this is a simple computer, a computer, okay, computer matrame, UNIVAC aina the computer. So this is not supercomputer or software program, this is a simple computer. Okay, UNIVAC ante computer ante gurtu pettukondi saripothundi. Next one, Shiv Nadar is related to which of following companies? Okay, so Shiv Nadar a company ki sambandhinchina person antunaru. The options are HCL Technologies, TCS Technologies, P3 Technologies, QS Technologies, and the right answer is HCL Technologies. Mr. Shiv Nadar ane person HCL Technologies ki sambandhamunna person. Okay, so answer is HCL Technologies ante Shiv Nadar. Okay, Shiv Nadar ante HCL Technologies. So which of the following blogging platform was first launched by Pyra Labs? Okay, so which blogging platform was first launched by Pyra Labs? Pyra Labs mottamottiga blogging platform ni edi prarambhinchindi antunaru. So prarambhinchina blog edi antunaru, Pyra Labs. And the options are WordPress, Blogger, option C Typepad, option D Twitter, and the option B is the right answer. This is the most popular blogger, it is free blogger plus. So ikkada meeru ee blogger lopala mee brain lo unna edu unte adi ikkada meer share chesukochu prapancham anta andarki teliye cheppochu, that is a blogger. Ee WordPress ki inka kanisam $5 aina undi kani blogger matram అబ్సల్యూట్ ఫ్రీ బ్లాగర్. ఓకే, ఫ్రీ బ్లాగ్స్ మీరు ఏమైనా ఇక్కడ రాసుకోవచ్చు. అది ఎవరు లాంచ్ చేశారంటే పైరా ల్యాబ్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, సో దిస్ ద ఫస్ట్ లాంచ్డ్ బై పైరా ల్యాబ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి బ్లాగర్. సో నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫస్ట్ ఆపరేషనల్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అండ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ ఇంటర్నెట్? కింది వాటిలో ఏది మొదటి కార్యాచరణ ప్యాకెట్ మార్పిడి నెట్వర్క్ మరియు ఇంటర్నెట్ యొక్క పూర్వీకులు? ఓకే, సో ఫస్ట్ ఆపరేషనల్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అంట. ఓకే, వాట్ ఈస్ ఫస్ట్ ఆపరేషనల్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అండ్ ద ప్రొడ్యూసెసర్ ఆఫ్ ద ఇంటర్నెట్? అండ్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ టెల్నెట్, ఆప్షన్ బి అపరానెట్, ఆప్షన్ సి యూజ్నెట్, ఆప్షన్ సి ఒలోహానెట్, అండ్ ద ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అపరానెట్. ఏదైతే అపరానెట్ ఉంది కదా, అపరానెట్ అనేది ఆపరేషనల్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అంట. నెట్వర్క్ తర్వాత అది ప్రొసీడీసర్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ యొక్క పూర్వీకులు అయినా మా వాళ్ళ రిలేటివ్స్ అయినా ఏదైనా అపరానెట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్నెట్ యొక్క పూర్వీకులు ఎవరు? అపరానెట్. ఓకే, ఇంటర్నెట్కి తాత సబ్ కుచ్. ఓకే, అపరానెట్, అపరానెట్, సింపుల్ రిమెంబర్ అపరానెట్. నెక్స్ట్ వన్, సో డోంట్ బి ఇవిల్ ఈస్ దిస్ ఇన్ఫార్మల్ కార్పొరేట్ మోటో ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నెట్ గేమ్స్? ఓకే, ఈ కింది ఇంటర్నెట్ జాయింట్స్ యొక్క అధికారిక కార్పొరేట్ నిర్ణయం చెడు కాదు, డోంట్ బి ఇవిల్, చెడు కాదు, చెడు చేయకు, సో చెడు పోస్ట్ చేయకు అనేది ఏ ఏ కార్పొరేట్ బాడీ యొక్క మోటో అంటున్నారు? ఓకే, నినాదం. ఆప్షన్స్ ఆర్ గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్, బైడు. ద రైట్ ఆన్సర్ ఇస్ గూగుల్. సో గూగుల్ ఏమని నినాదం ఇచ్చిందండి, చెడు టైప్ చేయకు, చెడు చదవకు, చెడు వినకు, సో చెడు ఏం చేయకు. సో సింపుల్, సో ఆల్వేస్ టేక్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ వాంట్ అండ్ దట్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ ఆర్ హెల్ప్ఫుల్ టు అదర్స్. ఓకే, అలాంటివి చూడండి. కానీ ఇంకా వేరేవి అంటే, ఇప్పుడు ఏవైతే నిన్న హైదరాబాద్లో ఒక 30 మందిని అరెస్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక తీవ్రవాద సంభాషణలు, ఒకే రకమైన వ్యక్తులతో మాట్లాడుతున్నారు, అలాంటివి ఇష్టపడుతున్నారు, అలాంటివి లైక్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక 30%
మన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఓకే, సో అది నినాదం ఇక్కడ అబ్సల్యూట్లీ సూట్ అవుతుంది. డోంట్ బీ ఈవిల్. ఓకే, సో చెడు చేయకు, చెడు కాదు, చెడు చూడకు. ఓకే, అది గూగుల్ నినాదం. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు సింపుల్గా మోటో గుర్తుంటుంది. ఓకే, గూగుల్ది. సో దీస్ ఆర్ ద 30 క్వశ్చన్స్. ఐ హోప్ యూ రియలీ లైక్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ సబ్స్క్రైబ్.